ఒక గ్రామాన్ని సాధారణంగా అభివృద్ధి చెందని పేద ప్రాంతంగా భావిస్తారు. కానీ మాతాబార్ పేరు వెనగానే వెంటనే ఆ భావన మారిపోతుంది. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాతాబార్ గ్రామం ఆసియాలోని అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. గ్రామంలోని 7600 కుటుంబాలకు 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో గ్రామస్తులు కూడా పెద్ద మొత్తంలో డబ్బు జమ చేశారు. ఇక్కడ చాలా మంది విదేశాల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామం పెద్ద నగరాలకి పోటీగా గ్రామ నిర్మాణాన్ని కలిగి ఉంది. పెద్ద పెద్ద బంగ్లాలు, వేల కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. మాదాపర గ్రామంలోని అనేక ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్ శాఖలు కూడా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఈ గ్రామం నుంచి వలస వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డాక తాము సంపాదించిన డబ్బులను ఇక్కడే జమ చేస్తారు. లీడ్ జిల్లా బ్యాంక్ మేనేజర్ నుంచి అందిన సమాచారం మేరకు మాదాపర గ్రామంలోని 12 బ్యాంక్ శాఖల్లో మొత్తం 2650 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. నేడు ఈ గ్రామానికి చెందిన వేలాది మంది ప్రజలు విదేశాల్లో ఉంటూ తమ పొదుపులను స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ గ్రామంలో పేదరికం లేదని ప్రజలు అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదాపార్లోని నవాజ్ జనాబాజ్లో జనాభా మొత్తం 38,000 కాగా నేడు అది దాదాపు 50,000 పెరిగిందని గ్రామ నాయకులు తెలిపారు. ఇంత జనాభా ఉన్న గ్రామంలో నేడు 1711 కుటుంబాలు దారిద్ర్యకు దిగువ జీవిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాదాపార్లోని నవాజ్ జనాభాసులో మొత్తం 1224 కుటుంబాలకు పీబీఎల్ కార్డులు ఉన్నాయి. అదే సమయంలో అంత్యోదయ అన్న యోజన ద్వారా 487 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ 1224 పీబీఎల్ కార్డుల ద్వారా 6449 మంది, అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా 2007 మంది లబ్ధి పొందుతున్నారు. దారిద్ర్యకు దిగువ ఉన్న ప్రజలకు ఈ సౌకర్యం ద్వారా మాదాపర గ్రామంలో 8456 మంది పేదలు ఉన్నారని వెల్లడించారు. అనేక తరాలుగా మాదాపర్లో నివసిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా చాలా బాగా ఉన్నాయి. కానీ రామ్నగరి, జోగివాస్, సర్వోదయ బ్యాక్గ్రౌండ్స్లో నివసించే చాలా కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. గ్రామంలో నిర్పేద కుటుంబాలకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్న అర్బన్ పుడియా పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు ప్రాథమిక పాఠశాలను కూడా నిర్మించారు.